वार्धा तुफान तो चेन्नई अतलाकुतलमैंदी। रवाणा व्यवस्था विद्युत व्यवस्था पूर्तिगा देब्बतिन्नायी। समुद्र तीरंलो अललु पेद्देत्तुन एगिसिपडुतुन्नायी। रेपटि वरकु वेटकु वेळ्ळोद्दनि मत्स्यकारुलनु सूचिंचारु अधिकारुलु। मरिन्नि विवरालु मा प्रतिनिधि मोहन अंदिस्तारु। वारदा तुफान ताकिन नुंचि चेन्नई कोलुकुंटुंदि। निन्नटि रोजुन सृष्टिंचिन बीभत्सं चेन्नई वासुलकु कंटि निंडा कुनुकु लेकुंडा चेयगा इवाल्टि रोजु वारदा तुफान शांतिंचडंतो चेन्नई वासुलु ऊपिरि पीलुचुकुंटुन्नारु। इप्पुडु मनं चेन्नईलोनि मेरीना बीच वद्द उन्नां। निन्नटि नुंचि कूडा समुद्रं ముందుకొచ్చిన రావడంతో ఈ ప్రాంతంలో కూడా మత్స్యకారులను వేటకు వెళ్ళవద్దంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం సూచించింది। రేపటి వరకు కూడా ఎవరు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకుండా ఆదేశాలు జారీ చేశారు। వార్దా తుఫాన్ తాకిడి చెన్నైని బీభత్సం సృష్టించింది। నిన్నటి రోజున దాదాపు 140 కిలోమీటర్ల వేగంతో వీచినటువంటి ప్రచండ గాలులకు తోడు భారీగా కురిసినటువంటి వర్షంతో చెన్నై మొత్తం కూడా విలవిలలాడిందని చెప్పవచ్చు। నిన్నటి రోజున చెన్నైలో దాదాపు 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది। దాదాపు 22 సంవత్సరాల క్రితం చెన్నైలో ఇదే తరహాలో బీభత్సం సృష్టించింది తుఫాను। చెన్నై మెరీనా బీచ్ ప్రాంతంలో చూడవచ్చు మత్స్యకారులు వేటకు వెళ్ళకుండా బయటే ఉంటున్నటువంటి పరిస్థితి। ఈ ప్రాంతమంతా కూడా బోట్లంతా కూడా వెట్టి ఉంచినటువంటి పరిస్థితి కనబడుతుంది। ఇక నావీ అధికారులు ఇక్కడ సహాయక పునరావాస చర్యలను చేపడుతున్నారు। ఇప్పుడు మనం ప్రత్యక్షంగా కూడా చూడవచ్చు నావీకి రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఆర్మీ సహకరిస్తుంది। ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం చెన్నైలో జరిగినటువంటి తుఫాను తాకిడికి ఎటువంటి సహాయక చర్యలు అందించేందుకైనా సిద్ధంగా ఉన్నామంటూ హోమ్ మినిస్టర్ రాజనాథ్ సింగ్ నిన్నటి రోజున పన్నీర్ సెల్వం తమిళనాడు ముఖ్యమంత్రికి ఫోన్ చేయడంతో చెన్నైకి ప్రత్యేకంగా రక్షణ దళాలను పంపడం జరిగింది। దీంతో మత్స్యకారులు ఈ ప్రాంతం తీర ప్రాంతానికి సంబంధించి దాదాపు 46 గ్రామాలు ఉన్నాయి। దీంట్లో దాదాపు 50,000 మంది ప్రజానికు ఉన్నారు। వీరందరికీ కూడా పూర్తి స్థాయిలో సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది। దీనికి సంబంధించి ఇప్పటికే 10,000 మందిని పునరావాస కేంద్రాలకు ప్రభుత్వం తరలించడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులను ఆదుకునే విధంగా కూడా చర్యలు చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు। చెన్నైతో పాటు కాంచీపురం అదేవిధంగా తిరువల్లూరు ఈ మూడుకు సంబంధించినటువంటి జిల్లాల్లో తుఫాను తాకిడి కారణంగా ఇవాళ రోజున రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలకు సంబంధించి సెలవులు ప్రకటించింది। దీంతో ఇవాళ రోజున తుఫాను తీవ్రత తగ్గడం అదేవిధంగా గాలులు కూడా పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టడంతో తిరిగి పునరావాసానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుంది। దాదాపు 30 సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి। ఇక మరో 2 ఫీడర్ పాయింట్లు కూడా పూర్తిగా నిలిచిపోవడంతో వీటిని పునరుద్ధరించిన తర్వాతే చెన్నైకి అదేవిధంగా తిరువల్లూరికి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి। ఇది ప్రస్తుతంలో చెన్నైలో వార్దా తుఫాన్ అనంతరం నెలకొన్నటువంటి పరిస్థితి। కెమెరా పర్సన్ ప్రతాప్తో మోహన్ ప్రసాద్, చెన్నై।